ఇప్పుడు బిఎస్పీ ఉన్న బిఆర్ఎస్ పొత్తు కూడడానికి తప్పుగా తీసుకుంటా ఉన్నారు, దాన్ని ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకొని చీకటి పొత్తులు పెట్టుకుంటే తప్పులేదు. హుజూరాబాద్ లో ఏం జరిగిందో తెలుసు, నిజామాబాద్ లో ఏం జరిగిందో తెలుసు, దుబ్బాకలో ఏం జరిగిందో తెలుసు. బిఎస్పీ కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చిండ్రు కాబట్టి, దళితులను ఆదుకున్నారు కాబట్టి మాతోటి కలిసి వస్తున్నారు. ఎవరు కలిసి వచ్చినా ఈ టైంలో మేము స్వాగతిస్తాము. ఎవరు తప్పు పడుతున్నారో ఇన్ని రోజులు మరి వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు? షర్మిల రేవంత్ రెడ్డి తిట్టుకున్నారు, కలిసిరు. చంద్రబాబు నాయుడు షర్మిల తిట్టుకున్నారు, కలిసిరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టుకున్నారు, కలిసిండ్రు. బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో తిట్టుకుంటానే గల్లీలో కలుతానే. వాళ్ళు ఏం తప్పు, మేమేం చేస్తున్నాం చెప్పండి. మోడీ గారిని పెద్ద అన్న అన్నాడు, ఏమన్నా ఏ విధంగా తీసుకోవచ్చు? మరి నిజంగా మీరు అన్నట్టు ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయా, చీకటి ఒప్పందాలు ఉన్నాయి? పెద్దన్న అన్నాడు కదా అంత పెద్ద సభలనే, రేపు ఏం చేస్తాడో మరి. ఈ శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏక్నాథ్ షిండే ఈయననే కావచ్చు, ఈ గుంపు మేసే ఏక్నాథ్ షిండే అయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీలో చేరుతాడు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచెల్లే వచ్చిండు కదా, పుట్టింది బీఆర్ఎస్లా, తర్వాత పెరిగింది ఆర్ఎస్ఎస్లా, తర్వాత పోయింది పెద్దయింది టీడీపీలా, తర్వాత బలిదేవత అని కాంగ్రెస్ ను బలిదేవత, అది సోనియా గాంధీని బలిదేవత అని కాంగ్రెస్ ను పొట్టు పొట్టు తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచెల్లే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పెద్దన్న అన్నాడు, నెక్స్ట్ బీజేపీలోకి పోయి ఏకనాథ్ షిండే అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతాడు, అది పక్క రాబోయే ఎన్నికల తర్వాత. ఇప్పుడేమంటాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చాలని చూస్తే మానవ బాంబులై పేలుతాము మేము అనే చెప్తా ఉన్నాడు కదా. ఆయనే ఒక పెద్ద మానవ బాంబు, ఆయనే ప్రభుత్వాన్ని ఆయననే కూల్చుకుంటాడు, వేరేటోడు ఎవ్వడు కూల్చాడు. ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే ఇప్పటికైనా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని పరిపాలన కొనసాగించాలని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు ఆయననే ఉండాలని కూడా కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఒకరు మంచోళ్ళు ఉంటారు, ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు కదా, మంచోళ్ళ విలువ తెలియాలంటే చెడ్డోళ్ళు ఉండాలి కదా. చెడ్డోడు పరిపాలన చేయనియ్యి. కేసీఆర్ గారు ఏది అడగక ముందే అన్ని ఇచ్చేసరికి దయ్యం అయిపోయిండు. ఏది అసలు అలివి కాని హామీలు ఇచ్చి, 420 హామీలు ఇచ్చి, అసాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సున్నం పెడుతున్నాడు ప్రజలకు. ఇప్పుడు కరువును తెచ్చిండు, ప్రజలు మోసపోయినాం అనేసి మొత్తం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడో ఇంకా చూద్దాం. ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందని అంటే, నిజంగా వ్యతిరేకత కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాదు, ప్రజల కోసం నువ్వు చేయాలని వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు మీరు ఏదైతే ఉందో, మీ పరిపాలన ఏదైతే ఉందో, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే కోరుకుంటా ఉన్నారు, ప్రజల కోసం చేయండి. ఏదో కేసీఆర్ మీద వ్యతిరేకత లేకుంటే బీజేపీ మీద వ్యతిరేకత, ఈ వ్యతిరేకతలను పక్కకు పెట్టి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటా ఉన్నారు. ఇందిరా పార్క్ కెమెరామ్యాన్ రాకేష్తో నేను అని